హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హర్షిత అంజల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చాలా ఈజీగా రుచిగా ఉండే సొరపొరుటు తయారీ చూద్దాం. వీడియో అంతా చూసి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అయితే సొరచేపని మీడియం సైజులో ముక్కలు కోసుకుని ఆవిరి మీద ఒక పావు గంట ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని అంతా క్లీన్ చేసుకుని దానిపైన ఉన్న తోలు తీసేసుకోవాలి. అది చాలా ఈజీగానే వస్తుంది. సొరచేపని ఇలా అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న సొరచేపలో కొంచెం పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, అలాగే 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుని అంతా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. తర్వాత 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అంతా కలుపుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉప్పు, కారం, పసుపుతో కలుపుకున్న సొరచేపని దీంట్లో వేసుకోవాలి. తర్వాత అంతా కలిసిలా కలుపుకోవాలి. మూత వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకుని అంతా కలుపుకోవాలి. తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సొరచేప పొరుటు రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుంది. వీడియో అంతా చూసారు కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.